ప్రశ్నలు అడిగాను ఇప్పటి వరకు ఒక జనసేన నేతగా కూడా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. లోపల శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. గురుమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు, బెయిల్ ఈరోజు బెయిల్ మీద విచారణ జరగబోతోంది, బెయిల్ వస్తుందని చెప్పి గురుమూర్తి గారు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మా నాయకుడు బయటకు వస్తాడా అని చెప్పి. కానీ రిమాండ్ 5th వరకు కంటిన్యూ చేసిన నేపథ్యంలో దాన్ని చాలా పెద్ద హైలైట్గా మరొక్కసారి ఎదురు దెబ్బ అంటూ మీ అనుకూల మీడియా కానీ లేదంటే మీ వైసీపీ సింపథైజర్స్ కానీ సోషల్ మీడియా కానీ ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరొకసారి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పి, ఇది ఎదురుదెబ్బ కాదు, ఇది ప్రొసీజర్లో ఒక భాగము. కస్టడీ పూర్తయిన తర్వాత ఈ లోపల బెయిల్ రాని పక్షంలో రిమాండ్ కంటిన్యూ అవుతుంది అలా అని చెప్పి, అక్టోబర్ 5th వరకు రిమాండ్ కంటిన్యూ అవుతుందని కాదు. ఈ లోపల ఒకవేళ ఈరోజు బెయిల్ వచ్చింది అనుకోండి, ఆయన బయటకు వచ్చేస్తారు, అంతే కదా. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది, ఆ క్వాష్ పిటిషన్ మీకు అనుకూలంగా ఉందనుకోండి, మొత్తం అసలు కేసే ఉండదు. కాబట్టి ఎందుకు ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు 99 సోదరులు గురుమూర్తి గారికి, అదేవిధంగా పెద్దలు శాంతి ప్రసాద్ గారికి అందరికీ శుభోదయం, నమస్కారం అండి. ఇక్కడ ప్రొసీజరల్ వర్క్స్ అనేవి మామూలుగా లీగల్ గా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిపోతా ఉంటాయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, న్యాయ వ్యవస్థని తప్పుపడుతూ, న్యాయ వ్యవస్థ ఎవరో గుప్పట్లో ఉన్నట్లుగా, ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా న్యాయ వ్యవస్థని చేసేటటువంటి ప్రచారమే ఇప్పుడు ఇబ్బందికరంగా. ప్రచారం మీరు గతంలో కూడా చేశారు కదండి, చాలా ఏళ్ల పాటు చేశారు. ఈ మధ్య వాళ్ళు ఆ ప్రచారం చాలా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంది. వర్తమానంలో ఉన్నామండి, గతంలోకి వెళ్దామంటే గతం గురించి డిబేట్ పెడతామంటే నేను రెడీ. రైట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు, అవసరమైతే న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలరు, అన్ని వ్యవస్థల్లో కూడా ఆయన కొంతమందిని పెట్టుకున్నారు అని చెప్పి, న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మీ వైసీపీ నాయకులు కొంతమంది, వైసీపీ అనుకూల సోషల్ మీడియా, అలాగే కొంతమంది ఎన్ఆర్ఐలు పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే అది గుర్తు చేస్తారు, ఏ వైసీపీ నాయకుడు గాని ఏ వైసీపీ నేత గాని నాలాంటి వాళ్ళు ఎవరు కూడా వైసీ న్యాయ వ్యవస్థను ఏ రోజు కించపరచలేదండి. న్యాయ వ్యవస్థను కించపరచిన ఒకరిద్దరు ఉంటే వాళ్ళకి వాళ్ళ మీద న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకుంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అవి జరగాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏది ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు లేవు. ఇప్పుడు చూడండి, సార్ చెప్పినట్లుగా ఇప్పుడు ప్రశ్నలు వెతుకుతున్నారు. ఈ హెడ్డింగ్ చూడండి, అంటే ఏమి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుకున్నట్టు ఎవడో ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి లోపలేసేసినట్టు, ఇప్పుడు ప్రశ్నలు ఎత్తుకుంటున్నట్టు, అన్యాయంగా చేశారు అని చెప్పేసేటటువంటి వాదమే తప్పు. మీరు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మాత్రమే చెప్తున్నారు అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు కూడా ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. కానీ ప్రశ్నలన్నిటికీ చాలా సూటిగా చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆన్సర్స్ కి వాళ్ళందరికీ కూడా మతిపోయింది, వాళ్లే కొత్త కొత్త ప్రశ్నలు వెతుక్కుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారులే కానండి, ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రజలలో సానుభూతి ఎందుకు లేదు? ప్రజల్లో ఏమాత్రం కించిత్ కూడా సానుభూతి లేకపోవడానికి కారణమే సానుభూతి లేకపోతే. దీని గురించి ఎందుకు పాపాల భైరవుడు పాపం పండింది అనుకుంటున్నారు తప్ప, మరి ఎందుకు బోర్డర్ లో అడ్డుకున్నారు సార్ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చే వాళ్ళందరినీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరిని చంద్రబాబు నాయుడు గారు పాపం పండింది అనుకుంటున్నారు తప్ప, ఎక్కడ కూడా ప్రజల్లో స్పందన లేకపోవడానికి ఒక వాస్తవాల్లోకి మనం వెళ్ళాలి సార్. మరి అలాంటప్పుడు అడ్డుకోకూడదు కదా బోర్డర్ లో. వాస్తవాల్లోకి మనం వెళ్ళాలి సార్, వినండి ఒక నిమిషంలో నేను ముగిస్తా చెప్పండి. వాస్తవాలకు మనం వెళ్ళాలి. ఈ ఇక్కడ ఏంటంటే జరుగుతుంది ఏంటంటే, క్రైస్తవుడు అంటే సిలువ వేసుకోవాలి, ముస్లిం అంటే టోపి పెట్టుకోవాలి, కమ్మవారు అంటే చంద్రబాబు నాయుడిని బలపరచాలి. రైట్ సార్, కుల ప్రస్తావన తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు పక్కనే పనిచేయాలి. రైట్ సార్, కుల ప్రస్తావన తీసుకురావద్దండి, ఉగ్రవాద టైప్ రాజకీయాన్ని తీసుకొచ్చారు సార్.
దాంతోటే మిగతా వాళ్ళందరూ కూడా ఇదేందుకు మనకు మనకు సంబంధించినటువంటి విషయం కాదులే అని చెప్పేసి అందరు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. అది వాళ్ళకి అంత మంచిది కాదు. చాలా మంది కమ్మవారిలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కదా. రైట్ సార్, తప్పు చేసిన వాడి మీద విచారణ చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు కమ్మవాళ్ళంతా అని చెప్పేసి బయటకు వస్తా ఉన్నారు. ఆ రేడుకా వస్తుంది, సినిమా వాళ్ళందరూ బయటకు వస్తారు. రైట్ సార్, వీళ్ళందరూ వచ్చేసి కులాన్ని రెచ్చగొడతా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి రైట్ సార్ అందరూ ఆలోచిస్తున్నారు సార్. ఈ దీని వల్ల ఏం జరుగుతుందంటే ఆ కాస్త కోస్త రావాల్సినటువంటి సానుభూతి కూడా రాకుండా పోయింది. ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. రైట్, ఈ రోజున ఆ ఈ చట్టం తన పని తను చేసుకుపోతుందని నేనైతే సుప్రీంకోర్టు ఈ రోజు నంబర్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఈ రోజే డెసిషన్ చేస్తుందని కానీ చంద్రచూడ్ గారి టేబుల్ కి వెళ్ళింది అది. వారు ఈ రోజుకి ఈ రోజే డెసిషన్ తీసుకుంటారని నేనైతే అనుకోను. అంటే ఎందుకంటే అక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలు నాకు పూర్తి అవగాహన లేదు. కానీ సెప్టెంబర్ ఏది అక్టోబర్ 4వ తేదీ వరకు అక్కడ కూడా 5 వరకు సార్, 5 వరకు గణేష్ నవరాత్రుల సందర్భంగా సెలవులు ఉన్నాయి. హైకోర్టు హైకోర్టు పరంగా ఇక్కడ హైకోర్టు లాగా అప్పటికప్పుడు వాదించేటటువంటి వెసులుబాటు సుప్రీంకోర్టులో లేదండి. రైట్ సార్, సెలవు అంటే సెలవు. నా ప్రశ్న ఒకటి, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందని మీరు చెప్పారు, అందరూ అదే చెప్తున్నారు. అండ్ న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి ఆరోపణలు చేయకూడదు, అంటే కామెంట్స్ చేయకూడదు, ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేయకూడదు. వాస్తవంగా చేయకూడదు, ఒకవేళ చేసినా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ధిక్కరణ అవుతుంది దానికి, అది పనిషబుల్. అది కూడా అది డిబేట్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్, వాట్ ఎవర్, ఏదైనా కానీ. కానీ బెయిల్ రాదు, ఆయనకి బెయిల్ రాదు అని చెప్పి కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మరి ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బెయిల్ వస్తుందా లేదా, బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, జడ్జి నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయన మీద, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారండి, ఆయన మీద వచ్చేసి లోగడ ఇప్పుడు అసలు విచారణ గత ప్రభుత్వం యొక్క నేరాలను విచారణ చేయడానికి లేదని వరల రామయ్య గారు, ఆలపాటి రాజా గారు కోర్టు కేసారు సార్, వేస్తే గ్యాగ్ ఆర్డర్ చేసి అడ్డ ఆపేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు, అదే సుప్రీంకోర్టు వారు అదేంటి విచారణ ప్రాథమిక దశలోనే ఎందుకు ఆపేస్తారు, విచారణ జరగకుండా ఎందుకు అడ్డుకున్నారు, ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి విషయాలు తెలియాలి కదా. ఆ లోపాలు ఏదైనా ఉంటే తెలియాలి, ప్రైమ్ ఆఫీస్ ఉందా లేదా, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా తెలియాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు రీఓపెన్, ఏ హైకోర్టు వారు అయితే దానిని ఏది క్లోజ్ చేశారో అదే హైకోర్టు వాళ్ళు ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి ఓపెన్ చేశారు. పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్ని వైసీపీ నేతలు వివరిస్తే దానిని బెయిల్ రాదని వైసీపీ నేతలు అన్నట్టుగా మీరు అపార్థం చేసుకోవచ్చు. అలా కాదు సార్, ఆయనకి బెయిల్ రాదు, బెయిల్ రాదు. ఇవాళ పిటిషన్ విచారణకు వచ్చినా కూడా ఆయనకి బెయిల్ రాదని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రాకూడదు అని కోరుకోవడం వేరు, రాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేయడం వేరు. ఇక్కడ వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రాకూడదు అని చెప్పి కూడా ప్రతి వైసీపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినటువంటి బాధలు గుర్తు తెచ్చుకునేటువంటి ప్రతి వైసీపీ నాయకుడు కూడా ఈ రోజు అతనికి ఎవరికి చంద్రబాబు నాయుడుకి త్వరగా బెయిల్ రాకూడదని కోరుకుంటాడు. అది సహజమైనటువంటి పరిణామం. దానిని ఇక్కడ న్యాయ వ్యవస్థకు ముడిపెట్టవచ్చు మాత్రం నేను చెప్తున్నాను. కోరుకోవడం వేరు, రాకూడదు అని కోరుకోవడం వేరు, రాదు అని చెప్పడం వేరు. ఏదో మనకి ఏదో తెలిసినట్టుగా మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ అటువంటి తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోతాయి సార్. దాని గురించి నేను గుచ్చిగుచ్చి అడుగుతూ ఉన్నా. రైట్, గురుమూర్తి మాట్లాడదాం. ఒక నిమిషం సార్, ఈరోజు సమయం తక్కువ చేసుకొని ఈ రోజు సమయం తక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే షార్ట్ 9 కి